మంచిది, దేని వాక్యంలోకి ప్రవేశిద్దాం. బైబిల్స్ ఉన్నట్లయితే లూకా సువార్త పదో అధ్యాయం 30-37 వచనాలు గల లేఖన భాగాన్ని మనము ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 30-37 వచనాలు. ఈ లేఖన భాగము మంచి సమరయుని గురించి రాయబడి ఉంది. ఇట్స్ అబౌట్ ఎ గుడ్ సమారిటన్, ఒక మంచి సమరయుని గురించి రాయబడి ఉంది. అయితే మంచి సమరయుని గురించి నేను ఇదివరకే ఒక ప్రసంగం చేశాను. దీవించబడ్డారా? మంచి సమరయుని గురించి అనేక పాఠాలు నేర్చుకున్నాం, అనేక విషయాలను మనం నేర్చుకున్నాం. అయితే ఇదే మంచి సమరయుని నుంచి మరికొన్ని భిన్నమైన కొత్త కోణాల్లో అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అందుకే మన బైబిల్ చదివినప్పుడు క్లోజ్డ్ మైండ్తో చదవకూడదు. నాకు ఇది తెలుసులే, ఇది ఎన్నోసార్లు చదివాను, నాకు ఆ కథ తెలుసులే అని అనుకోకూడదు. అలాగ అనుకున్నామా, మన ఆలోచనలన్నీ కూడా మనం మూసేస్తున్నాం. దేవుడు కొత్త ప్రత్యక్షలు ఇచ్చినప్పుడు మనం పొందుకోలేకపోతుంటాం. అందుకే ఎప్పుడు చదివినా, చదివిన లేఖ భాగాన్ని ఎన్నిసార్లు చదివినప్పటికి కూడా దేవ నాతో ఇంకా కొత్త కోణంలో మాట్లాడండి అని అడిగితే దేవుడు ఇంకా కొత్త కోణంలో అనేక విషయాలు మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆల్వేస్ రీడ్ ద బైబిల్ విత్ అన్ ఓపెన్ మైండ్. బైబిల్ తెరవబడి ఉండాలి, మన మనసు కూడా తెరవబడి ఉండాలి. రెండూ తెరవబడినప్పుడు దేవుడు స్పష్టముగా సూటిగా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ లేఖన భాగం నేను మొదట చదువుతాను, ఆ తర్వాత ఇందులో దేవుని ఆత్మ మరి ఎన్ని విషయాలు మనతో మాట్లాడే ఉన్నాడో మనం వేచి ఉందాం. బైబిల్స్ ఉన్నట్లయితే లూకా సువార్త 30-37 వచనాలు ఒకసారి అందరూ కలిసి చదువుదామా. ఈ లేఖన భాగాన్ని చదివిన తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 30:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొనిరి, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను, అతడు అతనిని చూచి పక్కగా పోయిను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయిను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దెనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఈ లేఖన భాగంలోంచి కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ని నేను తీయడానికి ఇష్టపడుతున్నాను. ప్రాక్టికల్ లెసన్స్ కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ఇదే ప్రసంగంలో మరి కొన్ని పదాలను మనం తీసుకొని వాటి ఆత్మీయ అర్థాన్ని ధ్యానం చేస్తాం, స్పిరిచువల్ మీనింగ్ని మనం తీసుకున్నాం. అయితే ఈరోజు ఈ ప్రసంగంలో మనం ఏం చేస్తున్నామంటే మన లైఫ్లో ప్రాక్టికల్గా అప్లై చేయడానికి గల కొన్ని లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ని మనం బయటికి తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేమిట్రా, సంఘములో గుడ్ సమారిటన్స్ ఉండాలి. దేవుని యొక్క సంఘములో మంచి సమరయులు కావాలి. మంచి సమరయులు కొదవగా ఉన్నటువంటి దినాలకు మనం వచ్చేసాం. అందరూ కూడా రకరకాలుగా పరిగెడుతున్నారు, కానీ ఈ మంచి సమరయుడుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనము కలిగి ఉండాలి. సంఘానికి ఇది కావాలి. సార్వత్రిక సంఘములో ఇలాంటి గుణాలు కలిగి ఉండేవాళ్ళు ఎంతో అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు యోచించి తలంచి ఆయన గురించి ఇక్కడ బైబిల్లో గ్రంథస్థము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి లెసన్ నెంబర్ 1 మొదటి పాఠం ఏంటి అంటే, ఏ గుడ్ సమారిటన్ ఈజ్ విల్లింగ్ టు బి ఇన్వాల్వ్డ్. ఒక మంచి సమరయుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు, శ్రమలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇబ్బందుల పాలవుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు, మరి ఏ సహాయము లేక ఒంటరిగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు, అతను చలించిపోవడం మాత్రమే కాదు కానీ అతను లైఫ్లోకి ఇన్వాల్వ్ అయి తనదైనటువంటి సహాయము చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా.
అర్థమవుతుందా? బైబిల్లో దేవుని యొక్క ప్రేమ గురించి అనేక వచనాలు చదువుతూ ఉంటాం. బైబిల్లో దేవుని యొక్క ప్రేమ గురించినటువంటి అనేక వాగ్దానాలు కూడా మనం చదువుతూనే ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రేమ గురించి మనం అనేక వచనాలు చదువుతున్నా, అనేక వాగ్దానాలు మనం చదువుతున్నప్పటికీ కూడా ఒక సాటి వ్యక్తి యొక్క ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అతని లైఫ్లో ఇన్వాల్వ్ కాలేకపోతే ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమకు అర్థం ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. హల్లెలూయా. సో దేవుని ప్రేమించిన వాడు తన పొరుగువాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించిన వాడు తన పొరుగువాన్ని కూడా పరామర్శిస్తాడు. దేవుని ప్రేమించిన వాడు తన పొరుగువాన్ని ఎత్తిపడతాడు. దేవుని ప్రేమించిన వాడు తన పొరుగువాడు పడిపోయినప్పుడు లేవనెత్తడానికి అతను సాహసిస్తాడు. హల్లెలూయా. సో గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడరా, ఇక్కడ మీకు ఒక విషయము, మీకు ఒక పాఠము నేర్పించగలగాలి. ఏంటంటే, మరి ఇతను పడిపోయిన తర్వాత ఇతను మరి కొన్ని కారణాలను బట్టి పడిపోయాడు. ఎరిశల నుండి ఎరికోకు దిగి వెళ్తున్నాడు. ఎందుకు దిగి వెళ్తున్నాడో తెలియదు, ఏ కారణం బట్టి దిగజారిపోయాడో తెలియదు. కానీ మొత్తానికైతే పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, విడవబడ్డాడు. అయితే అలాంటి పడిపోయినప్పుడు అటుగా ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. చెప్పండి, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకరేమో లేవీయుడు, ఇంకొకరేమో యాజకుడు. ఇద్దరు కూడా అటుగా వెళ్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దేవుని సేవ చేసే వాళ్ళే, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్న వాళ్ళే, అదే మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే పడిపోయేటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమాత్రము స్పందించక, మాకు దేవుని సేవ ముఖ్యం, దేవుని ఆలయము ముఖ్యం, దేవుని ఆరాధన ముఖ్యమని, దేవుని కోసమని ఆ పొరుగువాన్ని పట్టించుకోకుండా అతను వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ నాట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అంటది కాదే, దేవుని ప్రేమ అంటది కాదే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చెప్తున్నావు, కానీ సహోదరుని పట్టించుకోకపోతే దేవుని ప్రేమ కాదే. దేవుని సేవిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు స్పందించకపోతే దట్ ఇస్ నాట్ గాడ్స్ లవ్. మొదటి యోహాన్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీకు కనిపించని సహోదరుని ప్రేమించకపోతే కనిపించని దేవుని ఎలాగా ప్రేమిస్తావు? కనిపించేటువంటి వ్యక్తిని ప్రేమించకపోతే, కనిపించేటువంటి ఒక వ్యక్తిని మనము ఆ పట్ల స్పందించకపోతే కనిపించని దేవుని ఎలాగ ప్రేమిస్తాం అనేది దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. ఒక మంచి సమరయుడు స్పందిస్తున్నాడు, ఒక మంచి సమరయుడు రియాక్ట్ అవుతున్నాడు. హల్లెలూయా. దేని బిడ్డరా, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. ఏమంటే, ఆ లేవీయుడు యాజకుడు దాటి వెళ్ళిపోయారు, కానీ ఒక మంచి సమరయుడు అక్కడ ఆగి, అంటే అంతకుముందు లేవుడు యాజకుడు కూడా ఆగారు, ఆగిన తర్వాత అయ్యో ఇతనికి ఎవరైనా సహాయం చేస్తుంటే బాగుంటుండే, ఇతనికి ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుండే, ఇతనికి ఈ పరిస్థితి రాకుండా బాగుంటుండే అని అనుకున్నారు, కానీ ఇన్వాల్వ్ కాలేదు. అని అనుకున్నారు కానీ అతని లైఫ్లో ఇన్వాల్వ్ అయి నిలబెట్టే ప్రయత్నం ఏమీ కూడా చేయలే, దాటి వెళ్ళిపోయారు. కానీ ఒక మంచి సమరుడు ఏం చేస్తాడంటే, మంచి ఇంటెన్షన్స్ కలిగి ఉండడం మాత్రమే కాదు, అతడు అతని లైఫ్లోకి ఇన్వాల్వ్ అయి అతను చేయవలసినంత కూడా చేయడానికి సాహసిస్తాడు. ఆమె చెప్పండి. అందుకే మన పొరుగు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేని మీదరా నాకెందుకులే అని దాటి వెళ్ళిపోకుండా, ప్రభువా ఆ వ్యక్తి జీవితంలో నేను చేయగలిగింది ఏదైనా ఉందా, ఆ సహోదరి జీవితంలో నేను చేయగలిగింది ఏమైనా ఉందా, ఆ వ్యక్తి జీవితంలో మరి నేను ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉందా, ఇటువంటి ప్రశ్న వేసుకొని యు మస్ట్ గెట్ ఇన్వాల్వ్. బహుశా అలాంటి సంఘటనలు మన ముందు కనపడుతున్నాయంటే మన ఇంటెన్షన్ని దేవుడు బయటికి తీస్తున్నాడేమో. లేవిడు యాజకుడికి అతని ముందర ఒక పరిస్థితి కనపడుతుంది, అతను దారుణంగా పడిపోయాడు. అది పడిపోయినప్పుడే వీళ్ళ ఇంటెన్షన్తో బయటపడ్డాయి. అందరికి వాళ్ళు మంచి యాజకులే, అందరు కూడా దేవుని ఆలయ సేవ చేసేవాళ్ళే, అదే ఆలయానికి పడిపోయిన వాడు కూడా వస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు వీళ్ళ బుద్ధి ఏంటో బయటపడింది. ఇలాంటి వాళ్ళు మన జీవితంలోకి తారసపడినప్పుడు, మన ఎదుట నిలబడినప్పుడు మనము ఊహించమేమంటే, దేవుడు మన హృదయ వైఖరిని టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు మన హృదయ వైఖరిని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను చేయగలిగింది ఏమైనా ఉందా. హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఒక మంచి అతనికి మేలు జరగాలి, అతనికి మేలు కలగాలని కోరుకుంటున్నా అని ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే సరిపోదు. దేని మీద గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ మ్యాటర్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మంచి సమరుడు అనుకో ఉండొచ్చు, నేను ఆలయానికి వెళ్తున్నా, నా కానుకలను నేను దేవునికి సమర్పిస్తున్నా, నేను దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని నేను మహిమపరుస్తున్నా, దేవుని ఆలయంలో అన్ని పాల్గొంటున్నా, కాబట్టి నాకు ఇవన్నీ ఈ బయట ప్రపంచం నాకు సంబంధం లేదు, కాబట్టి నాకెందుకులే అని ఆ మంచి సమరుడు కూడా దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కానీ దాటి వెళ్ళిపోలేదు. ఒక వ్యక్తి కుప్పకూలిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యేసి ఏమండి దేవుని వాక్యం అంటుంది, ఏమండి అతని గాయమును కట్టి, చూసారా అతని గాయములు, అతని గాయాలు కడతా ఉన్నాడు. అతనికి దొంగల చేతిలో చిక్కి తన్నులు తిన్నప్పుడు పెద్ద గాయం అనిపించలేదేమో, కానీ
తన తోటిగా తన సేవకులు తన తోటివారు యాజకుడు లేవీయుడు ఆ పరిస్థితిని చూచి కూడా దాటి వెళ్ళిపోయినప్పుడు బహుశా అతని యొక్క గాయాలు ఇంకా బలముగా మారి ఉండొచ్చు, అతనికి ఇంకా ఎక్కువ గాయమై ఉండొచ్చు. కానీ ఒక మంచి సమరయుడు ఏం చేస్తున్నాడంటే కూర్చొని అతని గాయాలు కడతా ఉన్నాడు, విమర్శించలేదు, తిట్టట్లేదు, లేదా ఎత్తిపొడచట్లేదు, నీకు బుద్ధి లేదు, నీకు ఇలా పనిచేసావు అని ఖండించట్లేదు, ఆయన గాయాల్ని కడతా ఉన్నాడు. ఏమిటిరా, అనేక జీవితాలు మన ముందర శిథిలమైపోతున్నాయి, అనేక జీవితాలు మన కళ్ళ ముందర పడిపోతున్నాయి, అయితే విమర్శగా చేస్తూ లేదా లేకపోతే నాకెందుకు లేని తప్పించుకుపోయే లేవిడి యాచకుడుగా నీ ఉంటావా, లేదా ఒక మంచి సమరయుడుగా ఇన్వాల్వ్ అయ్యి అతని గాయాలు కట్టేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలుగుతున్నావా? వాళ్ళకి గాయాలు ఉన్నాయి, నువ్వు కట్టేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? హల్లెలూయ. సో కాబట్టి గెట్ ఇన్వాల్వ్డ్, వాళ్ళ జీవితంలోకి ఇన్వాల్వ్ కావాలి. అందరూ ప్రార్థన చేస్తారు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటారు. యాజకుడు లేవిడు కూడా కోరుకున్నాడు, కానీ ఇన్వాల్వ్ కాలే. మంచి సమరి ఎప్పుడు కూడా కోరుకోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి జీవితంలో ఇన్వాల్వ్ అయి తనకు ఏమైతే స్తోమత అయితే ఉందో ఆ స్తోమత మేరకు అతను హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పండి ఒకసారి. కాబట్టి ఇలాంటివన్నీ దేవుడు అదే పనిగా మీ ఎదుట తీసుకొచ్చినప్పుడు నాకెందులే, నాకు సంబంధం లేదు అనుకుంటూ మారేకండి. మన పొరుగువాడండి, మంచి సమయుడు అదే అనుకున్నాడు, అతను నా పొరుగువాడు. అతని జాతి వేరే ఉండొచ్చు, అతను యూదుడై ఉండొచ్చు, నేను సమరుడై ఉండొచ్చు, అతని జాతి వేరైనా సరే అతను నా పొరుగువాడే కదా, నావాడే కదా, అందరూ దాటి వెళ్ళిపోతే ఎట్లాగా అని అతను ఇన్వాల్వ్ అయ్యేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చెప్పండి, మంచి సమరేడు ఎప్పుడు కూడా పడిపోయిన ఒక వ్యక్తి జీవితంలో ఇన్వాల్వ్ అయి అతని గాయాలు కడతాడు. అతను నిజమైన పొరుగువాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏమంటే, మంచి సమరుడు నేర్పించేటువంటి రెండవ పాఠం ఏమంటే, రేసిజాన్ని పట్టించుకోలేదు, అంటే జాతి కులాన్ని పట్టించుకోలేదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, యూదులకి సమరయులకి పడదు, యూదులకి సమరయులకి పడదు. యూదులు సమరయులు బద్ధ శత్రువులు, యూదులు సమరయుల్ని తక్కువ చూపు చూస్తారు. ఎందుకు అంటే సమరయులు ఎవరంటే యూదులకి అన్యులకు పుట్టిన వాళ్ళు, అర్థమవుతుందా? కాబట్టి ఎజ్రా కాలంలో చాలామంది యూదులు అన్యులు వివాహం చేసుకోవడం ద్వారా పుట్టువంటి సంతానం అన్నమాట. కాబట్టి ఇలాంటి మిక్స్డ్ జనరేషన్ యూదులు ఎక్సెప్ట్ చేయరు, ఏ మీరు మా వాళ్ళు గారు అన్నట్టుగా వెలేస్తే ఇక వాళ్ళకి ఆలయము లేదని వాళ్ళు సమరయ పట్టణములో ఒక కొండ మీద ఒక ఆలయం కట్టించుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే యూదులకేమో యెరూషలేములో దేవుని ఆలయం ఉంది, సమరయులకేమో అక్కడ సమరయటువంటి ప్రాంతంలో ఒక కొండ మీద దేవునికి ఆలయం ఉంది. అర్థమవుతుందా? యేసుప్రభు వారు ఆ యూదయాకు వెళ్తూ మార్గం మధ్యలో సమరయ గుండా వెళ్తూ ఉండగా బావి వద్ద ఒక స్త్రీ కనపడింది, సమరయ స్త్రీ. అర్థమవుతుందా? అయితే సమరయులతో ఎవరు మాట్లాడరు, సమరయ గ్రామము గుండా ఏ యూదురు కూడా పోడు అనమాట. అసలు సమరయులు అయితే తక్కువ చూపు చూస్తుంటారు, అసలు చాలా హీనంగా చూస్తుంటారు. వాళ్ళు ఆ యెరూషలేం యూదయాకి గలిలియాకు మధ్యలో ఈ యొక్క ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి ఇష్టం లేక వాళ్ళు చుట్టుకొని వెళ్తారు. వాళ్ళు ఊరు గుండా కూడా వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో సహవాసం కూడా చేయరు, అంత తక్కువగా చూస్తారు ఈ యొక్క సమరయుల్ని. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి కింద పడిపోయిన తర్వాత ఒక మంచి సమరయుడు చూడండి, ఆ మంచి సమరయుడు ఒక లక్షణం చూడండి, ఆ వ్యక్తి పడిపోయినప్పుడు అతను నా కులస్థుడా కాదని చూడలే, అతడు నా వాడ కాదని చూడలే, అతడు నా మతస్థుడా కాదని చూడలే, అతడు నా వాడ కాదని చూడలే, అతడు పట్టింపులకు పోలే, డినామినేషన్ తేడా పోలే, ఏమండి అతడు మనవాడ కాదా, మన రంగా కాదా, మన జాత కాదా, ఏది కూడా చూడలే. రేసిజం అనేది ఏమాత్రం కూడా అడ్డు రాలేదు. ఒక వ్యక్తికి సహాయం చేయడానికి జాతి కులము అనేది ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు. ఏం పెట్టాల, మానవత్వం అనేది ఉండాలి. ఆ వ్యక్తి పడిపోయినప్పుడు అతను మన బ్యాచా కాదా, మన సంగస్థుడా కాదా, మనవాడా కాదా, ఇదిగా చూడాల్సింది. ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం దూకగలగాలి. హల్లెలూయ. అతను అతడు అసలు మన బ్యాచ్ కాదా, అది కూడా చూడకూడదు. హూఎవర్ ఇట్ ఈస్, ఆ వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి ఆ స్థితిగతి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి సపోర్ట్ చేసేటువంటి ఒక మంచి మనసు ఉండాలి. ఏమే మనుడికైతే లిఫ్ట్ చేయడము, వేరే వాళ్ళైతే మనకు సంబంధం లేదు, మన వాళ్ళైతే ఎంకరేజ్ చేయడము, వేరే వాళ్ళతో పక్కన పెట్టడం, నో అది కాదు. యేసు రక్తంతో కడగమన ప్రతి ఒక్కడు మనవాడే కదా, యేసు రక్తంతో కడగమన ప్రతి విశ్వాసి కూడా మన విశ్వాసే కదా. హల్లెలూయ. మనము ఏక కుటుంబస్తులమై ఉన్నాము దేని బిడ్డరా, పరలోక తండ్రికి మనమంతా కూడా సంతానమై ఉన్నాం. హల్లెలూయ.
మంచ సమరయుడు ఆ రేసిజాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు చాలా దౌర్భాగ్యమైన విషయం ఏమంటే క్రైస్తవ్యంలోకి రేసిజం వచ్చేసింది. మీరు అమెరికా దేశానికి వెళ్తే అక్కడ కొన్ని చర్చలు ఉన్నాయి, బ్లాక్ చర్చ్ అండ్ వైట్ చర్చ్ అని. బ్లాక్ చర్చ్ వైట్ చర్చ్, వైట్ చర్చ్ అంటే తెలుసా, అంత తెల్లవాళ్ళు మాత్రమే సంఘానికి వెళ్తారు, మళ్ళాంటి నల్లోళ్ళు వేరనుకోండి బయట నిలబెట్టే నీకు చర్చిలో నీకు స్థలం లేదంటారు. బ్లాక్స్ రానివ్వరు లోపలికి, ఓన్లీ వైట్స్ మాత్రమే. అలాగే బ్లాక్స్ ఉన్న చర్చికి వైట్ ఓడిపోయాడు అనుకో, తెల్ల ఓడిపోయాడు అనుకోండి, ఇక్కడంతా నల్లోళ్ళే, తెల్లోళ్ళకి అనుమతి లేదు. అమెరికాలో కొన్ని సంఘాలు ఇలాగ డివైడ్ చేయబడ్డాయి, మీకు తెలుసో లేదు, తెల్లవాళ్ళ సంఘాలు నల్లవాళ్ళ సంఘాలని. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే కులము బట్టి కూడా సంఘాలు స్థాపించబడ్డాయి, ఇది మా కుల సంఘము, ఇది ఇంకో సంఘం, ఇది ఇంకో సంఘం అని సంఘంలోకి కూడా జోరబడతా ఉంది. ఒక మంచి సమరయుడు ఎప్పుడు కూడా మనవాడ కాదని ఆలోచించాడు. ఒక మంచి సమరయుడు ఎప్పుడు కూడా పడిపోయిన వాడు నా వాడే. తోడువాడు పడిపోతే ఎలా ఉండగలుగుతాం, తోడువాడికి ఇబ్బంది వస్తే స్పందించకుండా ఎలా ఉండగలుగుతాం, అదే మన ఇంట్లో వాళ్ళకి నిజంగానే మన ఇంట్లో జరిగితే ఎంత ఆవేదన, ఎంత బాధ కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ అనుభవించినప్పుడు మన హృదయ వైఖరి దేవుడు టెస్ట్ చేస్తున్నాడు సంగతి మనం మర్చిపోతుంటాం. దేని మిల్లారా, సో వీ నీడ్ టు సపోర్ట్. మనవరకు కాదు, మనవరు రాలేదు కదా, మాకు సంబంధం లేదు కదా, కాదు. దేవుడు మన కళ్ళ ఎదురు తీసుకొస్తున్నాడు, దేవుడు మనకు టెస్ట్ చేస్తున్నాడు. హల్లెలూయ. సో మొదటిది ఏం నేర్చుకున్నాము, ఒక మంచి సమరయుడు ఒక వ్యక్తి జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు, కోరుకోవడం కాదు ఇన్వాల్వ్ అవుతాడు. రెండవది ఏం నేర్చుకున్నామంటే, ఒక మంచి సమరయుడు సహాయం చేయడానికి వాడు మన పరాయి, తన మన భేదం ఏమాత్రం కూడా చూడడు, వెంటనే అతను స్పందిస్తాడు. ఆమేన్. హల్లెలూయ. మూడవది ఏంటంటే, అతని దగ్గర ఏముంది, ఈ వ్యక్తి జాలిపడ్డాడు, ఈ వ్యక్తి జాలిపడ్డాడు కానీ, ఈ వ్యక్తి కనికరపడ్డాడు కానీ, అతని సహాయం చేసేకి ఇతని దగ్గర డబ్బు లేకపోతే ఆ మంచి సమరుడు గుర్తించబడి ఉండేవాడు కాదు కదా. హీ హ్యాడ్ ఎనఫ్ మనీ టు సపోర్ట్. అతను సహాయము చేయడానికి తన దగ్గర కొంచెం ద్రవ్యం అనేది ఉంది. అతను ఆ విధంగా గాయాలు కట్టగలిగాడు, ఆ విధముగా ఆ వ్యక్తికి సపోర్ట్ చేయగలిగాడు, ద్రాక్షరసము పోయగలిగాడు, ఏమండి, ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఒక పూటకొలు వంటలో చేర్పించగలిగాడు, తన గాడిద మీద ఎక్కించుకోగలిగాడు, రెండు నాణములు ఇచ్చాడు, ఆ తర్వాత మళ్ళా నేను మరలా వస్తాను, మళ్ళీ ఏమైనా బాకీ ఉంటే నేను చెల్లిస్తాను అని అన్నాడు. అంటే మంచి ఇంటెన్షన్స్ కాదు, అతని దగ్గర మంచి ద్రవ్యం కూడా ఉంది. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ మనం ఏం నేర్చుకోగలగాలి అట్లా అంటే, అతని దగ్గర ద్రవ్యం ఉంది అంటే నాకు అర్థమవుతుంది, ఎస్ హీ లీవ్డ్ విత్ ఇన్ ఏ బడ్జెట్. ఒకవేళ ధారాళంగా దుబారాగా ఖర్చు పెట్టేవాడైతే ఆ వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు అరే నా దగ్గర డబ్బులు ఉంటే బాగుంటుండే అని అనుకోలేదే. అతని దగ్గర డబ్బులు ఉందంటే దుబారా ఖర్చులన్నీ మీకు తగ్గించుంటాడు కదా. అతని దగ్గర ద్రవ్యం ఉంది అంటే బడ్జెట్ ప్రకారంగా పోతున్నాడు కదా. అతని దగ్గర 10 మందికి సహాయం చేసేంత ద్రవ్యం ఉంది అంటే అతడు అనవసరమైన ఖర్చులను తగ్గించుకున్నాడు కదా. నవాళ్ళు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మనము పక్కవాడికి సహాయము చేయాలి అంటే ఏమిట్రా, మనం కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకు ఈరోజు మన చేతిలో డబ్బులు లేవు, ఎందుకు మన దగ్గర చాలంత లేదు? కారణం ఏమంటే మన మనీలో మనకి కంట్రోల్ లేకుండా పోతా ఉంది. దుబారా ఖర్చులు చేస్తున్నాం, ఎక్కడ ఏం ఖర్చు చేస్తున్నామో ఆలోచన లేకుండా ఖర్చు చేస్తున్నాం. తీరా ఒక వ్యక్తికి సహాయం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అరే నా దగ్గర డబ్బులు ఉంటే ఎంత బాగుంటుండే, అరే నా దగ్గర డబ్బులు ఉంటే ఎంత బాగుంటుంది నేను సహాయం చేస్తా అంటని. నో, బహుశా దీని కొరకేమో ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనసు సమయం దగ్గర ఆ టైంలో డబ్బు ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలగల ప్రభువా, మరి నాకు అనుదినహారం ఇస్తున్నావు, అయితే నన్ను బట్టి నేను కూడా 10 మందికి బ్లెస్సింగ్గా ఉండాలంటే ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి, ఎక్కడ నేను బడ్జెట్ కంట్రోల్ చేయాలి, ఎక్కడ నేను ఆదా చేయాలి, ఎక్కడ నేను పొదుపు చేయాలి. ఎస్, నువ్వు 10 మందికి దీవించే స్థాయికి నువ్వు రావాలి అంటే నువ్వు కొంచెము నువ్వు కూడా కొంచెం ద్రవ్యం పక్కన పెట్టాలి కదా. ప్రభు చెప్పలేదా నీ మూలముగా దేశాలు దీవించబడతాయని, నీ మూలంగా నీ పక్కవాడు దీవించబడతా ప్రభు చెప్పలేదా. మనం దీవెనకరంగా ఉండాలి అంటే నీ ద్రవ్యంలో కొంచెం నువ్వు పక్కన పెట్టాలి కదా. నువ్వు పక్కన పెట్టాలంటే నీ ఫైనాన్స్లో నీకు ప్లానింగ్ ఉండాలి కదా. నువ్వు పక్కన పెట్టాలంటే నీ ఫైనాన్స్లో నీకు థాట్స్ ఉండాలి, ఐడియాస్ ఉండాలి కదా, సేవింగ్స్ చేయాలి కదా. అనుకోనటువంటి టైంలో నీ ముందర ఒక అవకాశం వచ్చినప్పుడు అయ్యో నా దగ్గర డబ్బు లేదే అని చెప్పుకోకుండా నువ్వు తీసినది, నువ్వు పక్కన పెట్టినది వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి కదా. ఉన్నదంతా కూడా మనం వాడేస్తుంటే పక్కన వ్యక్తికి దీవించడానికి మనం ఎప్పుడు ముందుకు వస్తామండి? మనం ప్రార్థన చేయగలరు, ప్రభువా నువ్వు ఇచ్చినంతా నేనే వాడేసుకుంటున్నా, నీకు ఇచ్చేస్తున్నా, మిగిలినంతా నేను వాడేసుకుంటున్నా, కానీ నేను పక్క వ్యక్తికి దీవించినంత నా దగ్గర లేకుండా పోతా ఉందయ్యా. ఒక మంచి సమరుడు ఎప్పుడు కూడా ఏమండి ఆదా చేస్తాడు. ఆయన దగ్గర ద్రాక్షసం లేకపోతే, నూనె లేకపోతే అతను గాయాలు ఏ విధంగా కడతాడండి?
అతని దగ్గర ద్రాక్షసము నూనె సమృద్ధిగా లేకపోతే అంత అతనే వాడేసింటే అతనికి ఏం కడతాడండి ఇంకా? అతని దగ్గర సమృద్ధిగా లేకపోతే ఒక గాడిదని ఎలా కొంటాడు? గాడిద కొని ఆ గాడిద మీద ఈయన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. డబ్బు లేకపోతే గాడిద ఎలా కొంటాడు? పూటకూలు అనేటువంటి ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ రెండు కాసులు ఇచ్చాడు. ఇతని దగ్గర లేకపోతే రెండు కాసులు ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? రెండు కాసులు ఈ దినాల్లో మనం తక్కువగా కనపడుతుంది, కానీ ఆ దినాల్లో చాలా కాస్ట్లీ. ఆ ఇన్ కీపర్కి ఇస్తూ ఉన్నాడు, రెండు కాసులు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మళ్ళా ఏమైనా అచ్చి ఉంటే నేను మళ్ళా వస్తా, నేను మళ్ళా వచ్చి తీరుస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే అతని దగ్గర ప్లానింగ్ ఉంది. అందుకే పక్క వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాటిపోలేక తన మిగిలిచి ఉన్న దాంట్లో ఆ వ్యక్తికి సహాయం చేస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, మీ ఫైనాన్స్లో ఏ విధంగా ప్లాన్ ఉండాలంటే, దేవుని భాగం దేనికి ఇస్తూ నీదైన భాగంలో కూడా ఒక శాతము మన పొరుగు వారికి, పేదవాళ్ళకి, నిస్సహాయులకు ఇవ్వండి. అనుకోని శ్రమ వచ్చినప్పుడు, మన తోటి సహోదరులకైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మన గుప్పిలు చాపడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన వాకిలు తట్టినప్పుడు, ఎవరైనా మనకి మన సహాయం అడిగినప్పుడు, ఎస్ వాళ్ళకి కొంచెము మనము గుప్పిలు చాపేటువంటి స్థితిలోకి మనం రావాలి. వాళ్ళకి మనం ఏదైనా చిన్న సహాయమైనా చేసేటువంటి స్తోతులకు రావాలి. కానీ అయ్యో నేను ఏం చేయగలుగుతానండి, నాకు ఏం లేదండి, నీకున్న 90%లో. అందుకే ఒక భక్తుడు అన్నాడు, దశమ భాగం దేవుడికి ఇచ్చినాక మీద 90% ఉంటుంది, ఆ 90%లో కూడా ఒక 10% పక్కన పెడతాను. ఎందుకు తెలుసా? నా పొరుగు వారిని, నా పొరుగువానికి నేను దీవెనకరంగా ఉండాలి, నా పొరుగువానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పొరుగువానికి ఏమైనా ఇబ్బంది వస్తే నేను నా ముఖము చాటేయకూడదు అని ఇంకొక 10% తీసి పక్కన పెడతాడంట. నేను బిడ్డ ఎంత మంచి గుణం ఇది. ఈరోజున అలాంటి స్థితిలో రావాలి. మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం, కంట్రోల్ చేయండి. 10 మందికి దీవెనకరంగా ఉండాలి. దుబారా ఖర్చు పెట్టేస్తున్నాం, బడ్జెట్ కంట్రోలింగ్ లేదు, నీ డబ్బు అంతా వృధాగా పోతా ఉందేమో. మంచి సమయంలాగా నీ ఎదుట ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని దాటిపోకూడదు అని బిడ్డరా. బహుశా లేవిడు యాజకుడు ఎందుకు దాటిపోయి ఉంటారో తెలుసా? వాళ్ళ దగ్గర ద్రాక్షసము నూనె లేకపోయి ఉండొచ్చు. ఎందుకు దాటిపోయి ఉంటారో తెలుసా? ఎందుకంటే వాళ్ళ దగ్గర గార్ద లేకపోయి ఉండొచ్చు. ఎందుకు దాటిపోయి ఉంటారో తెలుసా? వాళ్ళ దగ్గర మరి ఆ సత్రంలో అతను చేర్పించడానికి అతని దగ్గర డబ్బులు ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకు దాటిపోయి ఉంటారో తెలుసా? చేర్పించిన తర్వాత ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే మళ్ళీ నేను ఎక్కడి నుంచి కడతాను, నా దగ్గర లేదు. అందుకే వాళ్ళు దాటిపోయి ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. దేవునికి ధనం ఇచ్చేది ఎందుకు తెలుసా? నీకోసం మాత్రమే కాదు, పక్క వ్యక్తికి బ్లెస్సింగ్గా ఉండాలి, పక్క వ్యక్తులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే మన సంఘము ద్వారా నేను అదే ప్రార్థన చేస్తున్నా ప్రభువా, సంఘము ద్వారా కూడా ధార్మిక కార్యక్రమాలు చేయాలి, సంఘము ద్వారా అనేకులకు పేదలకు సహాయం చేయాలి, సంఘము ద్వారా చారిటబుల్ వర్క్స్ ఎన్నో చేయాలి. అందుకే మనము సపరేట్ ఫండ్ తయారు చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒకరు గుప్పులు చాపితే అది ఏమి కాదు, కానీ అందరు కలిసి గుప్పులు చాపి ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేస్తే ఒకరిని సపోర్ట్ చేయొచ్చు. పూర్ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయొచ్చు, పూర్ పీపుల్కి మనం సపోర్ట్ చేయొచ్చు, లేదా వృద్ధాశ్రమంకి ఏమైనా సపోర్ట్ చేయొచ్చు. ఎందరో ఎన్నో నీడ్స్ ఉంటాయి. ఎస్, నా ఒక్కని నీడ్ ఆ తీర్చకపోవచ్చు, కానీ అందరూ సమిష్టిగా కలిస్తే ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇలాంటి సపోర్ట్ చేయొచ్చు. లేదా మన సంఘంలో ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం ఒక స్పందన మనము స్పందించవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? మొదటి పాఠం ఏం నేర్చుకున్నాం? ఒక మంచి సమయంలో ఎప్పుడు కూడా మంచి ఇంటెన్షన్స్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు. చూస్తూ ప్రేక్షకుడిగా ఉండిపోడు, ఇన్వాల్వ్ అవుతాడు. రెండవది ఏమి నేర్చుకున్నాం? ఒక మంచి సమరయుడు ఎప్పుడు కూడా జాతి కులాన్ని నావాడా కాదని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తాడు. మూడోది నేర్చుకున్నాము, అతని దగ్గర మంచి ఇంటెన్షన్స్ మాత్రమే కాదు ద్రవ్యం ఉంది. అందుకే గుడ్ సమారిటన్ ఒక పాపులర్ ఫిగర్ అయ్యాడు. ఎందుకు లేవిడి యాజకుడు ఎందుకు అన్పాపులర్ అంటే, వాళ్ళకి మంచి ఇంటెన్షన్స్ వాళ్ళకే ఉన్నాయి, కానీ దాటి వెళ్ళిపోయారు. ఎందుకంటే సహాయం చేసే స్తోమత లేకపోవడం ద్వారా. సో యూ నీడ్ టు హ్యావ్ మనీ. అందుకే ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు తినడానికి తిండి, మరి కట్టుకోవడానికి బట్టిస్తే జాలయ్యా, నాకు ఏమొద్దయ్యా అంటే నీ అంత స్వార్థపడి ఇంకోటి ఉండేది. ఎందుకు నువ్వు ప్రభువా నాకు ఎక్కువ కావాలని అడగాలో తెలుసా? ఎందుకంటే ఎక్కువ నీకు అనుగ్రహించబడినప్పుడు నువ్వు దాన్ని పక్కవారిని దీవిస్తావు కాబట్టి. దేవునికి ఎందుకు సమృద్ధి ఇస్తున్నాడు తెలుసా? పక్క వ్యక్తి నువ్వు బ్లెస్సింగ్గా ఉంటావని. అందుకే సమృద్ధి అనేది దాచుకోవడానికి కాదు, సమృద్ధి అనేది పక్క వ్యక్తిని దీవించడానికి నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. సో వెన్ యూ హ్యావ్ ఎక్స్ట్రా, రిమెంబర్, రిమెంబర్ నీ యొక్క పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏమేన్, ఏమేన్. నాలుగవది,
నాలుగవది, ఈ గుడ్ సమారిటన్కి ఒక మంచి పేరు ఉందండి. ఏముంది? మంచి పేరు ఉంది. ఎలా చెప్పనా? ఈ మంచి సమరయుడు ఇతని యొక్క గాడిద మీద ఇతను ఎక్కించుకున్నాడు, గాయపడిన వాడిని ఎక్కించుకున్నారు. గాడిద అంటే ఈ దినాల్లో మనం హీనంగా చూస్తాం, కానీ ఆ దినాల్లో కామన్ ట్రాన్స్పోర్ట్, సర్వసాధారణముగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థ. ఆ దినాలు ఏమీ లే, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే గాడిదను కొనుక్కుని గాడిద మీద స్వారీ చేయాలి, గాడిద మీద వెళ్తారు ప్రయాణంకి. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే గుర్రం కొనుక్కుంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటలు కొనుక్కుంటారు, అబ్రహాం లాగా. అర్థమైందా? సో గాడిదలు వచ్చేసి సామాన్య వ్యక్తులకు ట్రాన్స్పోర్ట్. మిడిల్ క్లాస్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు గుర్రాలు కొనుక్కుంటారు, మిడిల్ ఆర్ అప్పర్ క్లాస్. ఇంకా రిచ్ పీపుల్ అయితే ఒంటలు కొనుక్కుంటారు. మొత్తానికైతే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే గాడిద మీద వస్తున్నాడు అంటే అతను అంత రిచ్ అయి ఉండదు, రిచ్ అయి ఉన్న వ్యక్తి కాకపోవచ్చు. చాలామంది ఏమిటంటే అయ్యా రిచ్ ఉన్న వాళ్ళే సపోర్ట్ చేస్తారండి, మేమేం సపోర్ట్ చేయగలుగుతామండి. నువ్వు 10 మంది సాయం చేయడానికి నువ్వు ధనవంతుడే ఉండాల్సిన అవసరం లేదే. నువ్వు 10 మందికి సపోర్ట్ చేయడానికి నీ దగ్గర లక్ష లక్షలు కోట్ల కోట్లు ఉండాల్సిన అవసరం లేదే. నీ వద్ద ఉన్నది కొంచెం పంచిన అతను ధనవంతుడే. హల్లెలూయ హల్లెలూయ. బిల్ గేట్స్ గారి గురించి నేను ఒక కథ చదివాను ఇంటర్నెట్లో. ఏంటి ఆ కథ అంటే, బిల్ గేట్స్, నాకు తెలిసి బిల్ గేట్స్ అని అనుకుంటున్నాను, ఎస్. అతను ప్రారంభ దశలో పైకి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు, రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు, చాలా బాధపడుతున్నాడు. మరి ఒక పుస్తకము కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతని దగ్గర సరిపడుతున్న డబ్బు లేదు. ఆ స్టేషన్లో ఒక వ్యక్తి ఆ పేపర్లు బుక్లు అన్ని అమ్ముతూ ఉన్నాడు. అమ్మినప్పుడు అతను ఇతని వద్దకు వచ్చి ఆ బుక్ చూపించాడు. నాకు వద్దులే, నా దగ్గర డబ్బు లేదన్నాడు. పర్లేదు సార్, తీసుకోండి అన్నాడు. సరే అని అతను తీసుకున్నాడు, ఆ పుస్తకము చదివాడు. ఆ పుస్తకం అతని జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత బిల్ గేట్ చాలా బాగా పాపులర్ అయిన తర్వాత అదే స్టేషన్లోకి వచ్చాడు ఒక పని మీద. ఆ స్టేషన్లో అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, ఒకప్పుడు కొన్ని ఏళ్ళ కిందట ఈ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఒక కుర్రోడు నాకు సహాయం చేశాడు, ఆ కుర్రోడు కనిపిస్తే బాగుంటుందని అనుకున్నాడు. అన్నట్టుగానే ఆ కుర్రోడు మళ్ళా కనిపించాడు. కనిపించిన తర్వాత అప్పుడు ఆ కుర్రవాడిని అడుగుతున్నాడు ఈ బిల్ గేట్స్ ఏమంటే, ఆ రోజు కొన్ని ఏళ్ళ కిందట నాకు దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు నాకు ఉచితంగా ఇచ్చావు, ఇది చాలా విలువైంది, అది చాలా ఖరీదైంది, నీకు స్తోమతకు మించిందైనా నాకు ఉచితంగా ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు చెప్పు, నేను మంచి స్థితిలో ఉన్నా, నీకు ఏం కావాలి అంటే, ఏమంటే ఆ కుర్రవాడు ఏమన్నాడు తెలుసా, నువ్వు తిరిగి ఏదో ఇస్తావనే ఉద్దేశంతో నేను ఇవ్వలే, నువ్వు తిరిగి నాకు ఏదో ఇస్తావంటువంటి దాంతో నేను ఇవ్వలే, నేను ఆ ఉద్దేశంతో నేను ఇవ్వలే, నాకున్న దాంట్లో నీకు ఇవ్వగలిగాను, నాకున్న దాంట్లో నీకు ఇవ్వగలిగాను. అప్పుడు బిల్ గేట్స్కి అర్థమైంది, ధనవంతుడు నేను కాదు, ధనవంతుడు ఆ కుర్రవాడు. ఇప్పుడు నేను నా దగ్గర చాలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు నేను అంటున్నాను, కానీ ఆ కుర్రవాడి దగ్గర ఏమీ లేదు ఆ టైంలో, కానీ తనకున్నది ఇవ్వగలిగాడు. అసలు ధనవంతుడు నేను కాదు, అసలు ధనవంతుడు అదిగో ఆ కుర్రవాడు. కాబట్టి మనము పక్కనకు సహాయం చేయడానికి ధనవంతులుగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పవరకు ఉండాల్సిన అవసరం లేదు, మనకున్న దాంట్లో షేర్ చేయగలిగితే చాలు. అదే అసలటువంటి ధనవంతుడు. ఆమేన్. సో ఇక వ్యక్తి మంచి పేరు గలవాడు ఎలా చెప్పగలుగుతాడంటే, మరి ఆ పూట కులం అని ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళాడు తెలియదు, కానీ అక్కడితే చేర్పించాడు. చేర్పించిన తర్వాత సరిగ్గా ఈ మాట నాలి, రాత్రంతా కూడా అక్కడే ఉన్నాడండి. ఎందుకంటే మరునాడు మరుసటి రోజు అని రాయబడి ఉంది ఇక్కడ, చూడమాట. మరునాడు అతడు అంటే 35వ వచనంలో మరునాడు అతడు అంటే ఏంటి, చేర్పించినాక వెంటనే వెళ్ళిపోలే. చాలామంది అనుకుంటారు చేర్పించాడు వెళ్ళిపోయాడని, కాదు, రాత్రంతా అక్కడే ఉన్నాడు. చూసారా, రాత్రంతా అక్కడే ఉన్నాడు. మర్నాడు అతను లేచి ఆ పూటకులం అంతా ఉన్నాడు ఏమని, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తున్నాడలా, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీరుస్తాను, నేను మరలా వస్తాను నీకు తీరుస్తాను అంటే, ఆ శత్రువు యజమాని సరే అన్నాడు, ఎస్ అన్నాడు. అంటే అతనికి మంచి పేరు ఉన్నట్టే కదా. వేరేవాడైతే యో నువ్వు వెళ్తే మళ్ళీ వస్తావరా, నాకేం తెలుసు, నువ్వు గట్టిపో ఫస్ట్, నువ్వు ఎవరో ఎక్కడుంటావో మాకేం తెలుసు, కాబట్టి నువ్వు మళ్ళీ కడతావో లేదో ఈ బిల్లు ఎవరు కడతారు, కాబట్టి నువ్వు కట్టిపోవస్తుందే అని నిండొచ్చు. ఆ వ్యక్తి సత్రంలో చేర్పిస్తున్నాడు, నేను మరలా వస్తే మరలా వచ్చి కడతానంటే అతను ఏం మాట్లాడలేదు అంటే, ఈ హ్యాడ్ ఎ గుడ్ రెప్యుటేషన్, ఒక మంచి పేరు ఉంది. ఒక మంచి సమరయుడు ఎప్పుడు కూడా పేరు సంపాదించుకోవాలి, ఒక మంచి సమరయుడు ఎప్పుడు కూడా పేరు సంపాదించుకోవాలి. ద్రవ్యము సంపాదించుకున్నట్టు కంటే పేరు సంపాదించుకుంటే శ్రేష్టము కాదా? ఒక మంచి సమరుడు ఎప్పుడు కూడా ఆస్తి మీద ధనం మీద కంటే ఎక్కువగా మంచి పేరు సంపాదించుకుంటాడు. అన్యులు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఆ నమ్మకత్వం గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఇతను నమ్మితే ఇతను చేయగలుగుతాడు. ఆ రెప్యుటేషన్ మనం కలిగి ఉన్నామా? ఆ పేరు కలిగి ఉన్నామా? ఇదో చాలామంది క్రైస్తవ్యంలో అలాంటి రెప్యుటేషన్, అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండలేకపోతున్నారు.
నమ్మలేరు. అసలు క్రైస్తవులుగా మనం నమ్మలేకపోతున్నారంటే మన సాక్ష్యం సరిగా లేదని అర్థం. పీపుల్ హ్యాస్ టు ట్రస్ట్ అస్, డోంట్ లూజ్ యువర్ ట్రస్ట్. ఒక మంచి సమరయుడు ధైర్యంగా చెప్పి వెళ్తున్నాడు, శత్రు యజమాని నమ్ముతున్నాడు అంటే మంచి పేరు ఉంది. మనం కూడా సమాజంలో మంచి పేరు కోసం ప్రాకులాడదాం. ఆస్తి ఐశ్వర్యము, ధనము, ధనార్జన ఇవన్నీ కూడా రెండు సెకండరీ కానీ, బట్ ఫస్ట్ది ఏమంటే మంచి పేరు. ఈరోజు ప్రపంచంలో చాలామంది మహానుభావులు చనిపోయినా వాళ్ళు ఇప్పటికీ మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆస్తులు బట్టి కాదు, వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి, వాళ్ళకున్న పేరు బట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏమి సాధించారు, ఇది కాదు. వాళ్ళకున్న మంచి పేరు బట్టి వాళ్ళు గుర్తించబడతా ఉన్నారు. ఈరోజు ఎలా గుర్తించబడాలని ఆశపడతా ఉన్నాం? మంచి పేరు బట్టి గుర్తించబడతావా? లేదా అన్ని సంపాదించి ఉన్న పేరు పోగొట్టుకుంటే ఆ జీవితానికి అర్థం ఉండదు దేని బిడ్డారా. సో ఫైట్ ఫర్ ఎ గుడ్ నేమ్. ఒక మంచి పేరు కోసము ప్రాకులాడు. అన్యుల దగ్గర మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఫ్రెండ్స్ దగ్గర మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? వారు మన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? అది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. అతను అంటాడు, నేను మరలా వచ్చి నేను కడతాను. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆ మాట అంటాం, మళ్ళా ఆ పక్కన కూడా కనపడు, అంతే కదా. రేపు వచ్చి కట్టేస్తానండి అంటాం, ఆ తర్వాత మళ్ళీ ఆ గేలు కూడా కనపడం. రేపు వచ్చి కట్టేస్తామండి అంటాం, ఆ తర్వాత మనం ముఖం కూడా చూపించాం. ఒకవేళ కాదుకూడదంటే, నాకెప్పుడు ఇచ్చావు, ప్రూఫ్ ఉందా, రుజువు ఉందా అని మళ్ళీ నిలదీస్తాం. మళ్ళీ భక్తి పరులగా మరలా వచ్చి కడతా. తీసుకున్న తర్వాత అచ్చి ఉన్నప్పుడు ఆ అచ్చి ఉండడం అతనికి ఇష్టం లేదు. అది ఎంత కష్టమైనా, ఆల్రెడీగా 2 దినాలను ఇచ్చాడు, చాలా కాస్ట్లీ అది. ఆ డబ్బు ఉంటే నేను కారు కొనుక్కుంటాంటి కదా, ఆ డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కుంటాంటి కదా, ఆ డబ్బు ఉంటే నాకు నెలలు గడుస్తుంది కదా అని ఆలోచించలేదే. అది ఇచ్చాడు, ఇంకా ఏమైనా ఖర్చు అయినా సరే నేను ఇస్తానని అంటున్నాడు. ఎంత గొప్ప మనసు అదే. నేను మరలా వస్తాను, నేను ఇచ్చేస్తాను. తీసుకున్నది మనం ఇనికిగలుగుతున్నామా? తీసుకున్నది మనం తిరిగి నమ్మకంగా ఇవ్వగలుగుతున్నామా? తీసుకున్నది వాళ్ళు అడగకపోయినా కూడా తిరిగి అతను అడిగాడా, సార్ మరలా వచ్చి ఇవ్వండి అని అడిగాడు, ఇతనే అంటున్నాడు, నేను మరలా వచ్చి నేను ఇచ్చేస్తాను. రోమీయుల రాతపత్రిక 12వ అధ్యాయంలో ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దండి, ఎవరికి ఏది అప్పు ఉండొద్దండి, ఎవరు రుణములు వాళ్ళు తీర్చేయండి అని భక్తుడు అంటాడు. సో ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళు చెప్పకపోయినా దాన్ని తీర్చడము మనకు కర్తవ్యం దేని బిడ్డారా. హల్లెలూయ. అది అప్పు కావచ్చు, అది ఏదైనా కానీ కావచ్చు, దాన్ని ఏది కూడా కలిగి ఉండక కానీ జస్ట్ రీపే ఇట్ బ్యాక్. దాన్ని రీపే చేయండి, అచ్చి ఉండదండి. ఒక గుడ్ సమారిటన్ ఎప్పుడు కూడా ఎగ్గొట్టడు, తప్పించుకోడు, దాన్ని వెళ్ళ పూర్తిగా చెల్లిస్తాడు. ఆమేన్. హల్లెలూయ హల్లెలూయ. ఓ రోజు ఒక సిస్టర్ వచ్చి బాధపడతా ఉంది, సార్ ఇట్లా ఉంది సార్, ఆర్థిక సమస్యలు, అప్పులు తీసుకున్నాను సార్, కట్టలేకపోతున్నాను. నేను చెప్పాను, అమ్మా ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యం చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన చేయండి సార్, ఆయన అప్పులు ఎక్కువైపోతే నేనేం చేయలేను సార్, నేను చేతులు ఎత్తేస్తాను అంటే ఎట్లా అమ్మా అని. ఏం లేదు సార్, నేను అప్పు తీసుకున్నా కానీ వాళ్ళకి బాండ్ పేపర్ రాసిలేదు సార్, కాబట్టి ఏం పర్లేదు సార్. అప్పు తీసుకున్నావు కానీ బాండ్ పేపర్ రాసిలేదా, అయితే ఏం పర్లేదా అంటే, బాండ్ పేపర్ రాసిపోతే ఎగ్గొట్టేచ్చనమాట కదా, అగ్రిమెంట్ రాకపోతే ఎగ్గొట్టేచ్చనమాట కదా. లేదే, జకే అలా చేసాడా? లేదు, ప్రభుత్వం అన్నాడు కదా, 4 ఇంతలు తెలియచేస్తా. అసలు జక్క ఏం చెప్పిండొచ్చు, ప్రభు 5 అయిపోయింది అయ్యా, ఇక్కడ నుంచి నేను చేయనయ్యా, ఇక్కడ నుంచి నేను లంచాలు తీసుకొని చెప్పినా కూడా ప్రభు అంగీకరించి ఉండేవాడేమో. కానీ జక్క అలా చేయాలి, నా చేతుల్లో ఉంది, 4 ఇంతలు చెల్లించేస్తానయ్యా, నాకు రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి నెలలు మర్చిపోతాను, నేను చేస్తాను 4 ఇంతలు చెల్లించేసాడు. హల్లెలూయ. నేర్చుకున్న పాటలు మంచి సమరణ గురించి ఎన్నో విలువైన పాటలు ఉన్నాయి ఇక్కడ. అందుకే లైఫ్లో ఇవన్నీ అప్లై చేయాలి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మన క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి, మన వ్యక్తిత్వాన్ని కట్టడానికే ఇలాంటి యొక్క విషయాలు బైబిల్లో గ్రంథస్థము చేయబడ్డాయి. ఆమేన్.